హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘన, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2024 హవా స్టార్ట్ అయింది. 26 నవంబర్ 2023 రోజు ప్రతి టీం రిలీజ్ అండ్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ అయితే బయటపెట్టినాయి. అనుకున్న ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు, అనుకోని ప్లేయర్స్ ఇంకా స్క్వాడ్లోనే రిటర్న్ అయ్యారు. ప్రతి టీం వ్యూహాలతో ప్రతివ్యూహాలతో బరిలోకి దిగారు. లాస్ట్ ఇయర్ భారీ మొత్తానికే కొన్న కొంతమంది తోపులను ఈసారి వాళ్ళ టీమ్స్ రిలీజ్ చేసినాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఫెయిల్ అవుతున్న కొంతమంది ప్లేయర్స్ ని మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో మొత్తం కూడా సరిపోదు. సో ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీడియోలో ఏ టీమ్స్ ఏమైనా రిలీజ్ చేశారు, అసలు రిలీజెస్ వల్ల వాళ్ళ టీమ్స్కి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, మీ ఫేవరెట్ టీమ్స్ ఎలాంటి మార్పులతో వచ్చిందో మన స్టైల్లో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ వేసుకొని స్టార్ట్ చేయండి. ముందుగా ఛాంపియన్స్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ప్రతిసారి ఐపీఎల్కి రిలీజెస్ చేయరు, ఎప్పుడు కూడా సేమ్ స్క్వాడ్తోనే వెళ్తూ ఉంటారు. ఈసారి అయితే సిఎస్కే ఫ్యాన్స్ అండ్ ధోని ఫ్యాన్స్కి మంచి న్యూస్ అయితే వచ్చింది. ధోని ఈసారి స్క్వాడ్లో రిటైన్ అయ్యాడు అండ్ ఫ్యాన్స్ కోసం మరో ఐపీఎల్ ఆడబోతున్నాడు. తల ధోని దర్శనం కోసం నాతో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్లో ఒకసారి ధోని అని కమెంట్ చేయండి. అయితే సిఎస్కే టీం ఈసారి అనుకున్న ప్లేయర్స్ను రిలీజ్ చేశారు. వీళ్ళ రిలీజ్ లిస్ట్లో అంబట్టి రాయుడు, బెన్ స్టోక్స్, ప్రిటోరియస్, భగత్ వర్మ, సేనాపతి, ఆకాశ్ సింగ్, కైల్ జెమిసన్, సిసాండ మగాల ఉన్నారు. సిఎస్కే రిలీజ్ చేసిన లిస్ట్ చూస్తే పెద్ద షాక్లేం కనబడతలేదు. అనుకున్న ప్లేయర్స్ని వీళ్ళు రిలీజ్ చేశారు, పెద్దగా చేంజెస్ ఏం చేయరని మనకు తెలుసు. అందుకే వీళ్ళని ఛాంపియన్స్ టీమ్ అని అంటారు. రీటైల్ని స్క్రీన్ మీద చూడండి, ఇది మీ టీం అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. వీళ్ళ దగ్గర ఇంకా 31.4 కోట్ల పర్స్ మిగిలి ఉంది. అలాగే మిగిలిన స్లాట్స్ వచ్చేసి 6, దాంట్లో ఇంకా 3 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టీమ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. మనం ఆల్రెడీ ముందు ఎక్స్పెక్టెడ్ రిలీజ్ ప్లేస్ వీడియోలో మాట్లాడుకున్నట్టే చాలా మంది ప్లేయర్స్ ని టీమ్ అయితే రిలీజ్ చేసింది. వీళ్ళ లిస్ట్ అయితే చాలా పెద్దది. ఒకసారి లిస్ట్ చూస్తే ముస్తఫిజూర్, రైలీ రోసౌ, పావెల్, పాండే, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, అమాన్ ఖాన్, నాగర్ కోటి, రిప్పాల్ పటేల్, ప్రియం గార్గ్, చేతన్ సాకరియా ఉన్నారు. మొత్తం 11 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ దగ్గర ఇంకా 28.95 క్రోర్స్ ఉన్నాయి, కానీ స్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏకంగా 29 కోట్లతో 9 స్లాట్స్ ఫిల్ చేయాలి. దాంట్లో 4 ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్లో ఆశ్చర్యాన్ని కలిగించే ప్లేయర్స్ అయితే లేరు. పావెల కూడా కొంచెం డిజర్వింగ్ అన్న ఫీలింగ్. దాంతోపాటు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సాకరియా కూడా డిజర్వింగ్ క్యాండిడేటే. ఇక వీళ్ళ రిటైల్ని స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కానీ వీళ్ళకున్న పర్స్ అయితే చాలా తక్కువ, ఇన్ఫ్యాక్ట్ మిగతా టీమ్స్ కన్నా చాలా తక్కువ ఉంది. చూడాలి మరి వీళ్ళు 9 స్లాట్స్ ఎలా ఫిల్ చేస్తారని. డిమాండ్ చాలా ఉంది కానీ పర్స్ లేదు. కానీ ఒకటి, వీళ్ళ మెంటర్ అయితే ఆక్షన్లో అందరిని ఒక ఆట ఆడుకుంటాడని చాలా టాక్ ఉంది సోషల్ మీడియాలో. ఈసారి ఎలా ఆడతాడో చూద్దాం. నెక్స్ట్ ఇనాగ్రల్ ఐపీఎల్ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ గురించి చూద్దాం. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ చూస్తే దాంట్లో జో రూట్, అబ్దుల్ బసిత్, జేసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెడ్ మెకాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్ ఉన్నారు. లిస్ట్లో హోల్డర్ ఒక్కడే కొంచెం డిజర్వింగ్ క్యాండిడేట్ అనుకోవచ్చు. అతను ఆల్రౌండర్గా బ్యాట్ అండ్ బాల్తో గేమ్ని చేంజ్ చేయగలడు. రూట్ అయితే ఈసారి అవైలబుల్ లేడు కాబట్టి రిలీజ్ అయ్యాడు. మిగతా వాళ్ళంతా పెద్ద ఇంపాక్ట్ చేయని ప్లేయర్సే ఉన్నారు. రిటైల్ లిస్ట్ ఒకసారి చూడండి. వీళ్ళ దగ్గర 14.5 క్రోర్స్ పర్స్ ఉంది, 9 స్లాట్స్ ఉన్నాయి, ఓవర్సీస్ స్లాట్స్ 3 ఉన్నాయి. వీళ్ళు కూడా ఢిల్లీ లాగానే డిమాండ్ ఎక్కువ ఉంది కానీ పైసలు తక్కువ ఉన్నాయి. కానీ ఉన్న 14 క్రోర్స్తో క్వాంటిటీ బదులు క్వాలిటీ ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎలాగో 14 క్రోర్స్కి 9 స్లాట్స్ ఫిల్ అవ్వవు. కానీ వీళ్ళ టీం అయితే సెటిల్ సైడని చెప్పొచ్చు. కొంచెం మంచిగా ఆలోచించి మిగతా స్లాట్స్ని ఫిల్ చేస్తే మస్తు ఉంటుంది. నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. నార్మల్గా పంజాబ్ అంటే చాలా మందిని రిలీజ్ చేస్తారు, ప్రతిసారి టీమ్ అండ్ క్యాప్టెన్ చేంజ్ చేస్తారని టాక్ ఉంటుంది. కానీ ఈసారి మొత్తం ఆపోజిట్గా వీళ్ళు కేవలం 5 గురిని మాత్రమే రిలీజ్ చేస్తారు. దాంట్లో భానుక రాజపక్ష, మోయిత్ రాతి, బాల్ తేజ్, రాజంగడ్ బావ, షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఈ 5 ప్లేయర్స్లో షారుఖ్ ఖానే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించిండు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు షారుఖ్ ఖాన్ని రిటైన్ చేసుకున్నారు, కానీ అతనికి ఓవర్ ప్రైస్ పెట్టారని ఇప్పుడు అర్థం చేసుకొని రిలీజ్ చేశారు. మిగతా 4 మెంబర్స్ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే చేయలేదు. కానీ వీళ్ళకి ప్లస్ ఏంటంటే ఇంకా 29 క్రోర్స్ పర్స్ ఉంది, 8 స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, దాంట్లో 2 ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు మాథ్యూ షార్ట్ని కూడా రిలీజ్ చేసి ఇంకా ఇంపాక్ట్ ఉన్న ఓవర్సీస్ బ్యాటర్ కోసం వెళ్తే బాగుండేది. అలాగే షారుఖ్ కోసం మళ్ళీ వెళ్తారు అనిపిస్తుంది. ప్రీతి జింతా ఎలాగో ఆక్షన్లో సర్ప్రైజెస్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక బిగ్ ప్లేయర్ని కొంటారని నాకు అనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువ కూడా అక్కర్లేదు, ఎందుకంటే కోర్ టీమ్ని వీళ్ళు ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. పెద్దగా కష్టపడే అవసరం అయితే లేదు. జస్ట్ నార్మల్గా ఆక్షన్కి వెళ్ళి 2 ఆర్ 3 మంచి ప్లేయర్స్ని కొంటే పంజాబ్కి సెట్ ఉంటుంది. నెక్స్ట్ టీం మన కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ టీంలో రిటైనర్ రిలీజ్ లిస్ట్ కన్నా గంభీర్ వల్ల మెంటర్ అండ్ అనే హ్యాపీనెస్ కేకేఆర్ ఫ్యాన్స్కి ఎక్కువ ఉంటుంది. కానీ ప్రతిసారి పంజాబ్ చేసే పని ఈసారి కేకేఆర్ చేసింది. ఏకంగా 12 మంది ప్లేయర్స్ని టీం రిలీజ్ చేసింది. ఈసారి ఇదే ఎక్కువ రిలీజ్ చేసిన టీం. లిస్ట్లో షకీబుల్ హసన్, లిట్టన్ దాస్, సాయి, డేవిడ్ వీస్, జగదీశన్, సింగ్, కేజ్రోలియా, శార్దుల్ ఠాకూర్, ఫెర్గుసన్, ఉమేష్, సౌతి, చార్ల్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఇంకా 32.7 క్రోర్స్ ఉన్నాయి, స్లాట్స్ కూడా 12 ఉన్నాయి, ఓవర్సీస్ స్లాట్స్ 4 ఉన్నాయి. చూడాలి మరి గంభీర్ ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నాడు అని. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. మనలో ప్రతిసారి చాలా చేంజెస్ చేస్తారు, కానీ ఈసారి చాలా తక్కువ చేశారు. దాంట్లో మెయిన్గా బ్రూక్ పేరు ఉంది. లిస్ట్లో బ్రూక్తో పాటు సమర్థ్ వ్యాస్, కార్తిక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అఖిల్ హుస్సేన్, అదిల్ రషీద్ ఉన్నారు.
బ్రూక్ ని లాస్ట్ ఇయర్ 13.25 క్రోర్స్ పెట్టుకొని ఒక 100 కొట్టినాక కూడా ఫెయిల్ అయ్యిండు కాబట్టి రిలీజ్ చేసిండని అనుకుంటున్నా. కానీ కార్తిక్ త్యాగి అయితే టీంలో అవసరం లేదు. ఎలాగో భువి అండ్ ఉమ్రాన్ మాలిక్ లాంటి ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. కార్తిక్ వైపు నుండి కూడా అతనికి ఇదే మంచిది. వేరే టీమ్స్కి అతను ఇంకా బాగా ఉపయోగపడతాడు. వీళ్ళు తప్ప మిగతా ప్లేయర్స్ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చూపించలేదు. మయాంక్ని రిలీజ్ చేస్తాను అనుకున్నారు. కానీ ట్రస్ట్ అయితే చూపించింది ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్. చూడాలి మయాంక్ ఏం చేస్తాడు అని. ఎస్ఆర్ఎస్ దగ్గర ఇంకా 34 క్రోర్స్ ఉన్నాయి. కేవలం 6 స్లాట్సే ఉన్నాయి. దాంట్లో 3 ఓవర్సీస్ స్లాట్స్. ఈసారి ఎస్ఆర్ఎస్ కి బెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు. పైసలు కూడా బాగానే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ అయితే సూపర్ టీం. వీళ్ళు తక్కువ రిలీజెస్ చేసి ప్లేయర్స్ పైన ట్రస్ట్ చూపించి మంచి పని చేశారు. నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ఈసారి అయితే ఐపీఎల్లో అందరిని షాక్ చేసిన టీం ఇదే. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా తక్కువ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి 11 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది ముంబై ఇండియన్స్. దాంట్లో హర్షద్ ఖాన్, రమన్దీప్ సింగ్, షోకిన్, గోయాల్, సందీప్ వారియర్, ఆర్చర్, స్టబ్స్, జెన్సన్, రిచార్డ్సన్, మెరిడిత్, జార్డన్ ఉన్నారు. ఈ మొత్తం లిస్టులో షోకిన్ అయితే ముంబై టీంకి తప్పకుండా డిజర్వింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా గేమ్స్లో స్పిన్నర్గా బాగా రాణించిండు. అలాగే ఆర్చర్ని అయితే వదిలేసుకుంటేనే బెటర్ అని మాట్లాడుకున్నాం. అది చాలా బెస్ట్ అన్న ఫీలింగ్. అంతే తప్ప మిగతా వాళ్ళు మళ్ళీ ఆక్షన్లో చూసుకునే అవకాశం ఉంది. లక్నో నుండి షెపర్ని ట్రేడ్ చేసుకుని మంచి పని చేశారు. అతను బిగ్ హిటర్ కమ్ ఫాస్ట్ బౌలర్. అతను గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చు. కానీ వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ డీల్ వచ్చేసి ఆర్సీబీకి గ్రీన్ని ట్రేడ్ చేయడం. అది మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఒక 100 350 కొట్టిన ప్లేయర్ని ఆల్మోస్ట్ 50 యావరేజ్ ఉన్న ప్లేయర్ని ట్రేడ్ చేయడం అంటే సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అలాగే హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవడం ఇంకా పెద్ద షాక్. పాండ్య రావడంతో ముంబై రూపురేఖలే మారిపోయినాయి. ముంబై దగ్గర ఇంకా 15.25 క్రోర్స్ ఉన్నాయి. స్లాట్స్ 8 ఉన్నాయి. దాంట్లో 4 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ప్లేయర్స్ వైపు కన్నేస్తుంది ముంబై అన్న ఫీలింగ్. చూడాలి ముంబై ఏం చేస్తారు అని. నెక్స్ట్ టీం గుజరాత్ టైటాన్స్. ఆడిన 2 సీజన్స్లో 2 ఫైనల్స్ ఆడిన టీం. ఒకసారి కప్ కొట్టిన టీం. ఈసారి చాలా సర్ప్రైజ్లు ఇచ్చింది. వాళ్ళు ఏకంగా పాండ్యాని ముంబైతో క్యాష్ డీల్ రూపంలో ట్రేడ్అవుట్ చేశారు. అసలు ఇదైతే ఐపీఎల్లోనే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాండ్య లాంటి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ట్రేడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. జీటీ ఓనర్ని ఎందుకు అలా చేశారని అడిగితే హార్దిక్కి ముంబైకి వెళ్ళడం ఇష్టం అన్నాడు. అతని కోరికను మేము గౌరవిస్తామని అన్నాడు. అలాగే వీళ్ళు యష్ దయాల్, కేఎస్ భరత్, ఊర్విల్ పటేల్, సాంగ్వాన్, ఒడిన్ స్మిత్, జోసెఫ్, దశన్ షానక్ అని రిలీజ్ చేశారు. వీళ్ళ దగ్గర 38.15 క్రోర్స్ పర్స్ ఉంది. అందరికన్నా ఎక్కువ ఉంది. అలాగే స్లాట్స్ కేవలం 8 ఉన్నాయి. 2 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ కొనొచ్చు ఆక్షన్లో. వీళ్ళు ఆల్రెడీ కోర్ టీమ్ అయితే ఉంచుకున్నారు. పెద్దగా ఆగం అవడానికి ఏం లేదు. పాండ్యాకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కోసం ఓవర్సీస్ లాస్ట్లో ప్లేయర్ని ఫిల్ చేస్తే సెట్ ఉంటుంది. నెక్స్ట్ టీం లక్నో సూపర్ జెయింట్స్. ఈ టీం అయితే జయదేవ్ ఉనాట్కట్, డానియల్ శామ్స్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాంష్, కరుణ్ నేర్ని రిలీజ్ చేసింది. దీంట్లో పెద్ద పేర్లు అయితే లేవు. సర్ప్రైజెస్ లేవు. జస్ట్ నార్మల్గానే ఉంది. మిగతా కోర్ టీమ్ని బ్యాకప్ చేసింది. వీళ్ళ దగ్గర 13.15 క్రోర్స్ ఉన్నాయి. 6 స్లాట్స్ ఉన్నాయి. 2 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. చూడాలి లక్నో ఎలాంటి వ్యూహంతో వస్తారని. నెక్స్ట్ మన ఆర్సీబీ టీంని చూద్దాం. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ కమెంట్ సెషన్లో ఆర్సీబీ అని కమెంట్ చేయండి. ఎందుకంటే మనది కూడా ఆర్సీబీ కాబట్టి. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్లో 1 హసరంగ, హేజల్వుడ్, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, బ్రేస్వెల్, విల్లీ, పార్నెల్, కేదార్ జాదవ్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్ ఉన్నారు. లిస్ట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే హసరంగ ఉన్నాడు. ఇతని కోసం చాహల్ని వదులుకున్నారు. కానీ ఇప్పుడు ఇతనే వదిలేశారు. హర్షల్ పటేల్ని లాస్ట్ 10 క్రోర్స్ పెట్టుకుని ఈసారి వదిలేశారు. అది కూడా సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. ఎవర్ డిపెండబుల్ హేజల్వుడ్ని కూడా రిలీజ్ చేయడం కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. వీళ్ళ దగ్గర ఇంకా 23.25 క్రోర్స్ ఉన్నాయి. 6 స్లాట్స్ ఉన్నాయి. 3 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. వీళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే గ్రీన్ని తీసుకోవడం. ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్ని రూపంలో సూపర్గా ఉన్న గ్రీన్ రావడం మస్తుంది. చూడాలి ఆర్సీబీ ఇంక ఎలాంటి కాంబో కోసం చూస్తారని. ఇదే 10 టీమ్స్ రిలీజ్ అండ్ రిటర్న్ లిస్ట్. దీంట్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కమెంట్స్లో రాయండి. మీ టీమ్ కాంబో ఎలా ఉందో కమెంట్స్లో టీమ్ నేమ్తో పాటు హ్యాపీ ఆర్ సాడ్ అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.